హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో పొట్లకాయ ఉల్లికారం వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది పొట్లకాయతో ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఇలా ఉల్లికారంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ పొట్లకాయల్ని నేను ఇక్కడ పొట్లకాయ తీసుకొని పైన వైట్గా ఉంటుంది కదా అదంతా చాక్తో పీల్లాగా చేసి అంటే జస్ట్ గీరుకుంటే మనకి పైన ఉన్నదంతా పోతుంది తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి గట్టిగా పిండితే వాటర్ అంతా పోతుంది అలా క్లీన్ చేసుకుంటే అసలు స్మెల్ అనేది ఉండదు లేకపోతే మీరు డైరెక్ట్గా పైన పీల్ తీసి కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లి కారానికి ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకున్నాను ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి మనకి ఉల్లికారం ప్రిపేర్ అవుతుందనమాట దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ పొట్లకాయల్ని రౌండ్గా కట్ చేసుకున్నాను మీరు ఎలాగైనా మీకు నచ్చినట్లు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు పొట్లకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పొట్లకాయల్ని బాగా మగ్గించుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ పొట్లకాయలు మంచిగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి కొంచెం ముక్కలు పక్కకని కానీ కొద్దిగా ఆయిల్లో వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుందనమాట ఉల్లికారము ఇలా ఉల్లికారం వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటైనా ఆయిల్లో ఉల్లికారం కూడా ఫ్రై అయితే మనకి పచ్చిదనం అనేది ఆనియన్ స్మెల్ అనేది ఉండదు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కలిపేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లికారం కూడా ఇప్పుడు కొంచెం వాటర్ లాగా ఉంది కదా అది మొత్తం ఇంకిపోయి కొంచెం పొడిగా రావాలి అలా వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటైనా ఫ్రై చేసుకోవాలి మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి మొత్తం కూడా ముద్దలాగా దగ్గర పడింది వాటర్ అంతా ఇంకిపోయింది ఆ ఉల్లికారం అనేది బాగా ఫ్రై అయిందనమాట మనకి అప్పుడు పచ్చిదనం అనేది ఉండదు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనికి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీ టేస్టీ పొట్లకాయ ఉల్లికారం ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీకు పొట్లకాయ తినని వాళ్ళకు కూడా ఈ రెసిపీ చేసి పెట్టండి నచ్చుతుంది పొట్లకాయ ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి ఎంతో సింపుల్గా ఉండే పొట్లకాయ ఉల్లికారం ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్